ఏలూరు జిల్లా పోలవరం కేంద్ర సిడబ్ల్యూసీ బృందం ఆదివారం పోలవరం ప్రాజెక్టుని పరిశీలించింది. వరదలు వచ్చి వెళ్లిన నేపథ్యంలో కేంద్ర బృందం పరిశీలనకు రావడం విశేషత సంతరించుకుంది. గత నెల రోజులుగా వచ్చిన వరదలకు దివ కాపర్ డ్యాం, ఎగువ కాపర్ డ్యాంలకు గాని ఎలాంటి నష్టమైనా జరిగిందా, స్పిల్వే ద్వారా వరద జలాలు విడుదల సక్రమంగా జరిగిందా లేదా అనే విషయాలపై కేంద్ర బృందం పరిశీలనకు వచ్చినట్లు భావిస్తున్నారు. కేంద్ర సిడబ్ల్యూసీ ఉత్తర దక్షిణ పశ్చిమ స్ట్రక్చర్ డిజైనింగ్ ఎంబాంక్మెంట్ వింగ్ డైరెక్టర్ కయ్యూమ్ మహమ్మద్ నేతృత్వంలో ఈ పరిశీలన కార్యక్రమం జరిగింది. అదే శాఖకు చెందిన డైరెక్టర్ దీపక్ చంద్రభట్, డిప్యూటీ డైరెక్టర్ గౌరవ్ తివారీలతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం ఉదయం 9:45 పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ దివ కాపర్ డ్యాంలకు గైడ్ బండ్ పనులను గ్యాప్ 1, 2, 3 ప్రాంతాలకు స్పిన్లేను పరిశీలిస్తారు. గ్యాప్ 2వ ప్రాంతంలో మెయిన్ డ్యామ్ ప్రాంతాలకు పరిశీలించి సంబంధిత వివరాలను ఎస్సీ నరసింహమూర్తిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు, ఈఈ ఆదిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. थोड़ा सा आपको निकालना पड़ेगा, उसके बाद तो वही